హలో మూవీ లవర్స్ అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు మన వీడియోలో రివ్యూ చూద్దాము. ఏంటి పేరు చెప్పకుండా రివ్యూ అంటాడు అనుకుంటున్నారా? నిశ్శబ్ద మూవీ రివ్యూ చూద్దాము. వీడియో ఎండింగ్ వరకు చూడండి, మూవీ గురించి చాలా డీటెయిల్స్ చెప్తాను. లెట్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్. నిశ్శబ్దం మూవీకి అయితే మంచి హై కాస్ట్ తీసుకున్నారనే చెప్పాలి. అనుష్క గారు, మాధవన్ గారు, అలాగే అంజలి గారు, షాలిని గారు, సుబ్రాజ్ గారు, వీళ్ళందరూ లీడ్ రోల్స్ చేశారు. అలాగే మూవీ డీటెయిల్స్లోకి వెళ్తే గనక మూవీ అనేది మల్టీ లాంగ్వేజ్లో రిలీజ్ చేశారు. అలాగే ఈ మూవీ అనేది రన్ టైం వచ్చేసి 2 గంటల 5 నిమిషాలు ఉంటుంది. ఈ మూవీ అనేది అసలు ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సింది, కానీ బయట ఒక పురుగు అనేది తిరగడం వల్ల మూవీ అనేది పోస్ట్పోన్ చేస్తూ అట్లా సాగిసుకుంటూ వచ్చారనమాట. ఎట్టకేలకు అమెజాన్ ప్రైమ్లో అయితే రిలీజ్ చేశారు. అలాగే మూవీ అనేది మంచి హై ఎక్స్పెక్టేషన్తో అయితే రిలీజ్ అవుతుంది. అలాగే అనుష్క గారు భాగమతి మూవీ తర్వాత రిలీజ్ వస్తున్న మూవీ కాబట్టి ఇంకా ఎక్స్పెక్టేషన్స్ అయితే హైలో ఉన్నాయని చెప్పాలి. మూవింగ్ టు ద స్టోరీ, మూవీ అనేది మొత్తం ఒక ఫారెన్ బ్యాక్గ్రౌండ్లోనే జరిగింది అనమాట. ఒక 90s టైంలో ఒక ఇంట్లో 2 మర్డర్స్ జరుగుతాయి. ఆ మర్డర్స్ ఎవరు చేశారు, ఏంటి అనేది ఏమీ తెలియదు అనమాట. 46 ఏళ్ళ తర్వాత ఆ ఇంటిని ఒక పర్సన్ కొనుక్కొని దాన్ని రీమోడలింగ్ చేయించుకుంటాడు. రీమోడలింగ్ చేయించుకున్న తర్వాత ఆ ఇంటికి సాక్షి అని ఆంటోనీ ఆ ఇంటికి వెళ్తారు. అదేనండి, మన అనుష్క గారును మాధవన్ గారు ఆ ఇంటికి వెళ్తారు. ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ ఇంట్లో ఒక స్ట్రేంజ్ థింగ్ అనేది జరిగిద్ది. ఆ స్ట్రేంజ్ థింగ్ అనేది దయ్యాలు చేసినాయా లేదా మనుషులే చేశారా, చేస్తే ఎందుకు చేశారు, ఏంటి, దాంతోపాటు ఆ ఊర్లో అమ్మాయిలు మిస్ అవుతుంటారు, ఆ కేసును కూడా పోలీసులు రీజన్ అనేది కనిపెట్టలేకపోతారు అనమాట. అసలు ఈ కేసులు ఆ కేసులన్నిటికీ ఆన్సర్ అనేది పోలీసులు కనిపెట్టారా కనిపెట్టలేకపోయారా ఏంటి అనేది మిగతా స్టోరీ. అలాగే మూవీ గురించి చెప్పాలంటే ఇంకా మూవీ అయితే చాలా రిచ్ లుక్ అయితే ఉంటుంది. థియేటర్లో చూసుంటే కనుక రిచ్నెస్ అనేది ఎక్స్పీరియన్స్ అనేది ఇంకా చాలా బాగుంటుంది అనిపించింది నాకు. అలాగే మూవీకి మన అనుష్క గారు సైన్ లాంగ్వేజ్ నేర్చుకొని మరీ యాక్ట్ చేశారంట, అందుకనే పర్ఫార్మెన్స్ అనేది అంత న్యాచురల్ పర్ఫార్మెన్స్ అయితే వచ్చిందనమాట. అనుష్క గారి నుంచి చాలా బాగా యాక్ట్ చేశారు అనుష్క గారు ఆ రోల్లో. అయితే అందరూ వాళ్ళ యొక్క బెస్ట్ అయితే ఇచ్చారని చెప్పాలి, ఎవరు తక్కువ కాదు, అందరూ చాలా బాగా ఇచ్చారు. అంజలి గారు కూడా మంచి రోల్ చేశారు మూవీలో. దాంతోపాటు మూవింగ్ టు ద లైట్ ఎఫెక్ట్స్, చెప్పా కదా రిచ్ లుక్ ఉంటుందని, కానీ హారర్ థ్రిల్లర్ అని చెప్పాను కాబట్టి హారర్ ఎలిమెంట్స్ ప్రకారం ఆ లైట్ ఎఫెక్ట్స్ అవన్నీ చాలా బాగా వాడుకున్నారు, బాగుంది. దాంతోపాటు మనం మూవింగ్ టు ద మ్యూజిక్ అండ్ సౌండ్ బీజిఎమ్స్, పాటలు అయితే చాలా బాగుంటాయి కానీ బీజిఎమ్స్ కూడా బాగున్నాయి, కానీ అక్కడక్కడ కొంచెం నాకు డల్ అనిపించింది బీజిఎమ్స్ అయితే. దాంతోపాటు ఎడిటింగ్కి వెళ్తే కనుక మూవీ అనేది ఏదొక్క సీన్ ఎక్కువైందని అయితే మనకి ఇక్కడ ఫీలింగ్ కలగదు, చాలా బాగా ఎడిట్ చేశారు ఎడిటింగ్ అయితే, అక్కడ ల్యాగ్ అనిపించదు. అలాగే మన ప్రీ క్లైమాక్స్ అనేది, మూవీ యొక్క ప్రీ క్లైమాక్స్ అనేది మనని కొంచెం డిసప్పాయింట్ చేసిద్ది అనే చెప్పాలి. మీరు మూవీ చూస్తే కనుక ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండానే చూడండి. నేను నిజం చెప్తున్నా భయ్య, ఆ ట్రైలర్ చూసి అలాగే ఫారెన్ బ్యాక్గ్రౌండ్లో అంటున్నారు, ట్రైలర్ మంచి సస్పెన్స్గా ఎవరు ఏంటి అని చెప్పి చాలా బాగా డిజైన్ చేశారు, బాగా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టేసుకున్నాను నేను. అలాగే థ్రిల్లర్ అంటున్నారు, ఎటువంటి హింట్స్ అవన్నీ పెడతారు, చాలా సస్పెన్స్తో సాగిద్ది అనుకుంటా స్టోరీ అంతా, ఎక్కడ బోర్ కొట్టదు అనుకుంటా, అంత నరాలు తెగిపోయి అంత ట్విస్టులు గిస్టులు ఉంటాయి అనుకున్నా, ఏముండదు అంత, ఏముండదు సినిమా అంతా సింపుల్గా వెళ్తుంది. ఆ ట్విస్టులు కానీ అవన్నీ మనం ఎక్స్పెక్ట్ చేసేస్తాం, అంత సింపుల్గా ఉంటాయి. మరి ఎందుకని అట్లా తీసారో అర్థం కాలేదు నాకు, చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది అసలు ఆ ట్విస్టులు కానీ అవన్నీ కొంచెం అంత ఎఫెక్టివ్ కూడా అనిపిస్తుంది. మనం మూవీ చూసేటప్పుడు కూడా అరే ఒక థ్రిల్లర్ సినిమా చూస్తాం అనే ఫీల్ ఎక్కడ రాదు అసలు సినిమా గురించి, సినిమాకి అసలు. అలాగే డైరెక్టర్ గారు అంత మంచి కాస్ట్ తీసుకున్నప్పుడు బాగా యూజ్ చేసుకోలేకపోయారు అనిపించింది నాకు. వాళ్ళు అనుష్క గారు కానీ మాధవన్ గారు కానీ వాళ్ళు మంచి యాక్టర్స్, వాళ్ళ నుంచి
చాలా తీసుకు ఆయన మంచి అవుట్పుట్ అనేది తీసుకోగలరు. కానీ మరి ఆ స్టోరీ పరంగా వాళ్ళ అవుట్పుట్ అయితే వాళ్ళు బాగా ఇచ్చారు, కానీ డైరెక్టర్ గారు దాన్ని అంతగా వాడుకోలేకపోయారేమో అనే చిన్న సింపుల్ చెప్తున్న భయ. మూవీ అయితే మీరు ఎటువంటి ఎక్స్పెక్టేషన్తో చూడకండి, సింపుల్గా ఒక మూవీ చూద్దాం అనుకుంటే చూసేయండి అంతే తప్ప ఎక్స్పెక్టేషన్స్ అయితే చూడకండి అసలు మూవీ. అలాగే ఇలాంటి లేటెస్ట్ మూవీ రివ్యూస్ కోసం కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి, పక్కన వచ్చిన గంట ఐకాన్ మీద క్లిక్ చేయండి. మేము ఏ వీడియో పెట్టినా సరే మిస్ కాకుండా మా నోటిఫికేషన్ మీ దగ్గర చేరుతుంది. అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.